హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ యొక్క అవసరం బాగా పెరిగింది. అసలు ఈ ఆక్సిజన్ ని ఏ విధంగా తయారు చేస్తారు, దీనిని తయారు చేయడానికి ఏ పద్ధతిని వాడతారు అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన బడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన చుట్టూ ఉన్న గాలిలో అనేక రకాల వాయువులు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా అధిక మొత్తంలో మూడు వాయువులు ఉండగా అందులో మొదటిది నైట్రోజన్. ఈ వాయువు గాలిలో 78% వరకు ఉంటుంది. రెండవది ఆక్సిజన్. ఈ వాయువు గాలిలో 20% వరకు ఉంటుంది. మూడవది ఆర్గాన్. ఈ వాయువు గాలిలో 1% మాత్రమే ఉంటుంది. మిగిలిన 1% అన్ని రకాల వాయువులు కలిసి ఉంటాయి. మనకి ఆక్సిజన్ అవసరం చాలా ఉంది, కానీ గాలిలో ఇన్ని వాయువుల మధ్య నుండి కేవలం ఆక్సిజన్ ను మాత్రమే వేరు చేయడం అంత ఈజీ కాదు. గాలిలో ఆక్సిజన్ కంటే నైట్రోజన్ శాతం ఎక్కువ ఉండటం వలన ఈ ప్రక్రియ చాలా కష్టమైనది. ఐరన్ తయారు చేసే కంపెనీలలో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ వాయువుల ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణంగా ఐరన్ తయారు చేసే కంపెనీలలో ఆక్సిజన్ ప్లాంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ కూడా ఉంది. అక్కడ నుండి చాలా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. గాలి నుండి ఆక్సిజన్ క్రోమోజెనిక్ మరియు వ్యాక్యూమ్ స్వింగ్ అనే పద్ధతి ద్వారా వేరు చేస్తారు. గాలి నుండి ఆక్సిజన్ ను వేరు చేయడానికి అక్కడి టెంపరేచర్ సుమారుగా -183 డిగ్రీల సెల్సియస్ వద్ద మెయింటైన్ చేయాలి. కేవలం ఈ టెంపరేచర్ వద్ద మాత్రమే మనం గాలి నుండి ఆక్సిజన్ ను వేరు చేయగలం. ఆక్సిజన్ తయారు చేయడానికి మొదటిగా కంప్రెసర్ అనే పరికరం ద్వారా గాలిని సేకరించి ఆ గాలిని కంప్రెస్ చేసి దాని యొక్క ప్రెషర్ ని బాగా పెంచుతారు. ఈ కంప్రెసర్ ద్వారా సేకరించిన గాలిని డ్రైయర్ అనే మరో మిషన్ లోకి పంపుతారు. అక్కడ గాలిలో ఉన్న తేమ శాతాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఈ పద్ధతిలో గాలి చాలా వరకు పొడిగా మారుతుంది. తర్వాత గాలిని డ్రైయర్ నుండి ఫిల్టర్ ప్యాకేజీ లోకి పంపిస్తారు. ఈ ఫిల్టర్ ప్యాకేజీ లో గాలిలో ఉన్న ధూళి కణాలు పూర్తిగా తొలగిస్తారు. ఈ ఫిల్టర్ ప్యాకేజీ నుండి గాలిని కూల్ టవర్ లోకి పంపిస్తారు. ఈ పద్ధతి ద్వారా గాలిలో ఏవైనా నూనె పదార్థాలు, ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇవన్నీ కూడా వేపర్ అయ్యి గాలిలో కలిసిపోతాయి. ఈ కూల్ టవర్ పద్ధతి ద్వారా ఈ ఆయిల్స్ ని పూర్తిగా తొలగిస్తారు. తరువాత ఈ కూల్ టవర్ నుండి ఆ గాలిని ఎయిర్ ట్యాంక్ లోనికి పంపిస్తారు. అక్కడ ఈ గాలి స్టోరేజ్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ ట్యాంక్ నుండి గాలిని పిఎస్ఏ జనరేటర్ లోనికి పంపిస్తారు. ఈ ఆక్సిజన్ ను తయారు చేసే పద్ధతిలో ఈ ప్రక్రియ చాలా అత్యంత కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో గాలి నుండి ఆక్సిజన్ ను వేరు చేస్తారు. ఈ పిఎస్ఏ జనరేటర్ లో ట్రాబేట్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రాబేట్స్ గాలిలోని నైట్రోజన్, ఆర్గాన్ వాయువులను అట్రాక్ట్ చేసి పట్టుకుంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ ను పూర్తిగా విడుదల చేస్తుంది. ఇక్కడ నైట్రోజన్ మరియు ఆర్గాన్ పూర్తిగా వేరు కావడం వలన ఆక్సిజన్ చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి 99% ప్యూర్ ఆక్సిజన్ ను లభిస్తుంది. అయితే ఈ ఆక్సిజన్ ను మెడికల్ టెస్ట్లకు ఉపయోగపడదు, ఎందుకంటే ఈ ఆక్సిజన్ లో కంటికి కనిపించని బ్యాక్టీరియాస్ ఉంటాయి. అందువలన ఈ ఆక్సిజన్ ని రోగికి ఇచ్చినప్పుడు అతను మరింత అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఇంకా ఫిల్టర్ చేయాల్సి ఉంది. పిఎస్ఏ జనరేటర్ నుండి ఆక్సిజన్ ను స్టోరేజ్ ట్యాంకర్ లోకి పంపిస్తారు. ఇక్కడ ఆక్సిజన్ ను స్టోరేజ్ చేసి తరువాత ఆ స్టోరేజ్ ట్యాంకర్ నుండి ఆక్సిజన్ ను బ్యాక్టీరియా ఫిల్టర్ లోనికి పంపిస్తారు. ఆక్సిజన్ తయారీలో ఇదే చిట్ట చివరి ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఆక్సిజన్ లో ఏవైనా బ్యాక్టీరియా ఉన్నట్లయితే దానిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత వచ్చే ఆక్సిజన్ యొక్క ప్యూరిటీ 99.9% ఉంటుంది. అంటే దాదాపు 100% ప్యూర్ ఆక్సిజన్ లభిస్తుంది. దాని తర్వాత ఈ ఆక్సిజన్ ను చిన్న చిన్న సిలిండర్లలో నింపి హాస్పిటల్ కు సరఫరా చేస్తారు. ఈ ఆక్సిజన్ తయారు చేసే ప్రాసెస్ ను ఆక్సిజన్ జనరేటర్ కంట్రోల్ ప్యానల్ అనే పరికరం ద్వారా కంట్రోల్ చేస్తారు. మన దేశంలో ఐనాక్స్ అనే కంపెనీ ఈ ఆక్సిజన్ ను ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తుంది.